సిటీ రోడ్ల మీద కారు నడపాలంటే చాలా ఓపిక అవసరం. ట్రాఫిక్లో అయితే గంటల కొద్దీ నరకమే. క్లచ్ తొక్కుతూ గేర్ మారుస్తూ నడపడం అంటే చాలా కష్టం. ఇలాంటి కష్టాలకు చెక్ పెడుతూ మార్కెట్లోకి వస్తున్నాయి ఆటో ట్రాన్స్మిషన్ గేర్ కార్లు. వీటికి మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్న కార్లకి గిరాకీ పెరుగుతోంది. దేశీయ మార్కెట్లో అమ్ముడవుతున్న ప్రతి 3 కార్లలో ఒకటి ఆటోమేటిక్ కారేనని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. కొత్తగా వచ్చే మోడళ్లలో కూడా ఆటోమేటిక్ ఆప్షన్ ఉంటుందని చెబుతున్నారు. బేసిక్ మోడల్ కార్లలో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందుబాటులోకి వస్తుంది. బెంచ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ లాంటి లగ్జరీ కార్లలో చాలా వరకు ఆటో ట్రాన్స్మిషనే ఉంటుంది. హుండై, టాటా, మహీంద్రా, టయోటా, ఫోక్స్ వేగన్ కార్లను కూడా ఈ టెక్నాలజీతోనే మార్కెట్లోకి తెస్తున్నాయి కంపెనీలు. ఫోర్డ్ నుంచి వచ్చే ప్రతి కారును ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీతోనే తెస్తున్నారు. ట్రాఫిక్ బాధలు తప్పించుకోవాలనుకునే వారు, ప్రత్యేకంగా మహిళలు ఈ కార్లను కొంటున్నారని చెబుతున్నారు. And the traffic jams and the road conditions prefer to use the auto transmissions. And then there are other categories of people who come from abroad, who are IT oriented people, elderly people who like to have comfort while they're driving. So it's almost like a toy, this car. మారుతి సుజుకీలో సెలేరియా మోడల్ అమ్మకాల్లో 50% ఈ ఆటో ట్రాన్స్మిషన్ కార్లే. ఈ ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకీలో ఇప్పటికే 3 లక్షల ఆటో ట్రాన్స్మిషన్ కార్స్ అమ్మామంటున్నారు సేల్స్ మేనేజర్స్. సిటీ ట్రాఫిక్ పెరగడం వల్ల, రోడ్స్ కంజెస్టెడ్ అవ్వడం వల్ల మాక్సిమం కస్టమర్స్ AMTs నే ప్రిఫర్ చేస్తున్నారు. సో బాగా డిమాండ్ పెరుగుతుంది. మారుతి కూడా ఈ AGS టెక్నాలజీ లాంచ్ ఇన్ 2014లో చేసింది ఫ్రమ్ సెలేరియో. అక్కడ నుంచి మొదలు పెడితే డిజైర్, స్విఫ్ట్, బ్రీజా అయిన అన్నిట్లో మోడల్స్లో వచ్చింది. ఈ AMT మోడల్ ఏంటంటే ఈ మాన్యువల్ గేర్ బాక్స్కి ఒక టెక్నాలజీ ఇచ్చారు, AGS అనే టెక్నాలజీ. ఆ AGS టెక్నాలజీ సేమ్ లైక్ మాన్యువల్లో వచ్చే మైలేజ్ AMTలో కూడా ఇస్తుంది విత్ ద కంఫర్ట్ ఆఫ్ 80. సిటీ ట్రాఫిక్లో నడపడానికి AMT మోడల్స్ బెస్ట్ సూటబుల్ మోడల్ అని చెప్పొచ్చండి. బేసిక్ మోడల్స్ అయిన వ్యాగ్నార్, ఆల్టో కార్లకి కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అందుబాటులో ఉంది. రెనాల్ట్లో క్విట్, టాటాలో నానోకి కూడా ఆటో ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఇచ్చారు. టాటా నుంచి ఇప్పుడు వచ్చిన టియాగో, హెక్సా కార్లకి కూడా ఈ టెక్నాలజీ ఉంది. ప్రైస్ విషయానికొస్తే మాన్యువల్ గేర్ కి ఆటో ట్రాన్స్మిషన్ గేర్ కార్లకి దాదాపు 60,000 నుంచి 120,000 తేడా ఉంటుంది. డబ్బులు ఎక్కువ పెట్టినా కంఫర్ట్ ఉండటంతో ఆటో ట్రాన్స్మిషన్ కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కస్టమర్స్.